లైక్ షేర్ సబ్స్క్రైబ్ బటన్ బాదేయండి, అలాగే గంట సింహాలు కొట్టడం మాత్రం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంశీ బయాలజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసరికి డాక్టర్ ఎన్టీఆర్ రిజల్ట్స్ వాళ్ళకైతే మనం ఎలా అప్లై చేసుకోవాలి, మీరు ఏమనుకుంటున్నారు ఆ కోర్సులో మీరు అనేది ఎలా అప్లై చేయాలి, మీకు ఒకసారి ఈజీ ప్రాసెస్ పిన్ టు పిన్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ సింబల్ ఆల్లో పెట్టుకోండి. సో ఫస్ట్ వచ్చేసరికి మీకు మెయిన్ పాయింట్ ఇలా ఉంటుందన్నమాట. మీరు వెబ్సైట్ కూడా ఒకసారి చూడండి, వెబ్సైట్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఏమైనా వెబ్సైట్ అనేది అప్డేట్ అయితే మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు వచ్చేసరికి ఫస్ట్ సర్టిఫికేట్స్ ఏమున్నాయో చూసుకోండి అండి. మీ సర్టిఫికేట్స్ లిస్ట్ అన్నమాట, ఇది మొత్తం మ్యాండేటరీ అంటే కంపల్సరీ. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, సర్టిఫికేట్స్ ఏం కావాలో రెడీలో పెట్టుకోండి, నోటిఫికేషన్ ఎప్పుడైనా రిలీజ్ చేసే ఛాన్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పాను. సో మీరు వచ్చేసరికి ఈ సర్టిఫికేట్స్ అన్నీ కావాలన్నమాట. సో తర్వాత పాయింట్ వచ్చేసరికి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా, సో దాంట్లో మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ న్యూ ఉంది కదా, సో దానికి ప్రెస్ చేసిన తర్వాత మీకైతే ఇలా రావడం జరుగుతుంది. సో మీరు వచ్చేసరికి బ్రాంచ్ ఏంటి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, మీ మొబైల్ అది కూడా మీ వాడుతుంది ఇవ్వాలి, వాడలేకపోతే వద్దన్నమాట. ఎందుకంటే ఏమైనా ఓటీపీ దీనికి సంబంధించిన వచ్చినా మీరు అప్డేట్ చేసుకోవడానికి చూసుకోవడానికి ఉంటాయన్నమాట. సో మీ ఈమెయిల్ కూడా వాడుతుంది ఇవ్వండి, లేకపోతే కొత్త ఈమెయిల్ క్రియేట్ చేసుకుని దానికైతే అప్లై చేసుకోండి. సో వాడట్లేదైతే వద్దు. సో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది దానికి రావడం జరుగుతుంది, సో అందుకని చెప్పేది. సో తర్వాత ఈమెయిల్ అన్నీ పెట్టుకోండి, తర్వాత ఓటీపీ వస్తాయన్నమాట. సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేయాలన్నమాట, ఎంటర్ చేసిన వ్యాలిడేట్ అని నొక్కాలన్నమాట. సో నొక్కిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తుంది కదా వ్యాలిడేట్ అని నొక్కమంటుంది, క్లిక్ చేసిన మీకైతే ఇలా రావడం జరుగుతుంది. సో మీరు సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయినట్టు ఓకే అని వస్తుందన్నమాట. సో దాని తర్వాత ఓకే అని ప్రెస్ చేయాలి. ఓకే అని ప్రెస్ చేసిన తర్వాత మీ రోల్ నెంబర్ ఏంటి, సో మీరు అప్లై చేసుకున్న బట్టి వస్తుంది అన్నమాట, మీ డేట్ ఆఫ్ బర్త్ అలాగే మీ మొబైల్ నెంబర్, క్యాస్ట్ కేటగిరీ ఏంటి, బీసీఏ బీసీబీఏ అలాగా. సో దాంతో మళ్ళీ క్యాప్చా ఎంటర్ చేయాలన్నమాట, ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ అని ప్రెస్ చేయాలి. సో ప్రెస్ చేసిన తర్వాత మీకు సంబంధించిన పేమెంట్ ఎన్ని, అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది, సో ఎన్ని వస్తుంది అన్నమాట. సో మీరు అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాలన్నమాట. సో పే చేసిన తర్వాత డైరెక్ట్ ఆన్లైన్ పేమెంట్ అన్నమాట, ఇది ఆఫ్లైన్ ఏముండదు. సో మీరు క్రెడిట్ బ్యాంక్ డెబిట్ బ్యాంక్ సో మీరు చూస్ చేసుకోవచ్చు అన్నమాట, మీది మీకు ఏం అవైలబుల్గా ఉంటే సో దాని నుంచి పేమెంట్స్ అన్ని చేసుకోవచ్చు. సో మీరు చూస్తారు కదా ఇవన్నీ ఎంటర్ చేసుకోవాలన్నమాట మీ కార్డు సంబంధించి. సో తర్వాత వస్తే మీరు సక్సెస్ఫుల్గా పేమెంట్ చేసినట్టు కింద లెక్క వస్తుంది, తర్వాత ఓకే అని ప్రెస్ చేయాలన్నమాట. సో ప్రెస్ చేసిన తర్వాత మీ రోల్ నెంబర్ ఏంటి, రిజిస్ట్రేషన్ నెంబర్, వ్యాలిడేట్ ఇవన్నీ ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ అని ప్రెస్ చేయాలి. సో ప్రెస్ చేసిన తర్వాత మీరు కంప్యూటర్లో చేస్తే మంచిది, ఇది ఎందుకు చెప్తున్నామంటే మీరు ఫోన్లో కూడా ఒక యాప్ ఉంటుంది అన్నమాట, మీ సర్టిఫికేట్స్ ఏం కావాలో స్కాన్ చేసి పీడిఎఫ్ ఫార్మాట్ కింద పెట్టుకోండి, పెట్టుకొని అది పీసీలో పంపించుకోండి అంటే కంప్యూటర్లో పంపించుకోండి. సో దాని ద్వారా ఈజీగా అప్లై చేసుకోవచ్చు అన్నమాట, పీడిఎఫ్ ఫార్మాట్ కింద ఈజీగా మీరు పీడిఎఫ్ అనేది వెబ్సైట్లో అప్లోడ్ చేయొచ్చు. నేను చెప్తున్న ప్రాసెస్ సరికి ఒక ఫోటో అనేది ఉంటుంది, సో దానికి పీడిఎఫ్ ఫైల్ కూడా ఎక్కువ ఉండదు అన్నమాట, 500 MB అలాగే ఉంటుంది. సో చాలా తక్కువ అన్నమాట. సో మీ నుంచి దాని నుంచి అలా అప్లై చేసుకోవచ్చు. సో మళ్ళీ అప్లికేషన్ ఫామ్ వచ్చేసరికి మీ రోల్ నెంబర్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, ఇలా ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, మీ రోల్ నెంబర్ ఏంటి, మీ జెండర్ ఏంటి, క్యాస్ట్ ఏంటి, ఏరియా ఏంటి, మీ మొబైల్ నెంబర్ అది కూడా వాడుతుంది ఇవ్వండి, ఆధార్ కార్డు, మీ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్కమ్ నెంబర్, అలాగే బ్రాంచ్ ఏంటి, మీ డాడ్ మీ ఫాదర్ పేరేంటి, అలాగే కేటగిరీ, ఈమెయిల్ అడ్రస్ ప్లేస్, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్, ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, అలాగే టెన్త్ హాల్ టికెట్ నెంబర్, అలాగే సర్టిఫికేట్ ఏ సంవత్సరంలో టెన్త్ పాస్ అయ్యారు, ఇంటర్ బోర్డు ఏంటి, ఇంటర్ పాస్ టైప్ ఏంటి. సో ఈ విధంగా ఎంటర్ చేయాలన్నమాట. సో మార్క్స్ కూడా ఎంటర్ చేయాలి, మీ టెన్త్లో ఎలా వచ్చినాయి, సో మీ 9th ఎలా వచ్చినాయి, ఈ మార్క్స్ అన్ని ఎంటర్ చేయాలన్నమాట. అలాగే మీ ఫొటోస్ కూడా అప్లోడ్ చేయాలి, మీ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలి. మీ ఫోటో కూడా తీసుకొని సో దీని ద్వారా అప్లోడ్ చేసుకోవచ్చు. మీరు డాక్యుమెంట్ కావాలంటే డాక్యుమెంట్, పీడిఎఫ్ ఫార్మాట్ కావాలంటే పీడిఎఫ్ ఫార్మాట్, ఫోటో కావాలంటే ఫోటో. సో మీరైతే ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో మీరు వచ్చేసరికి కొంతమంది ఉంటారు కదా, అదే సబ్జెక్ట్స్ ఇంటర్ వొకేషనల్ కోర్సు 2 సబ్జెక్ట్ మ్యాండేటరీ అలా ఉంటుంది అన్నమాట. వేరే రాష్ట్రాల వారి నుంచి అయితే 4 సబ్జెక్టులు మ్యాండేటరీ అన్నమాట. అలాగే మీరు ఈ విధంగా ఉండడం జరుగుతుంది. సో మీరు అప్లై చేసిన తర్వాత సేవ్ కొట్టిన తర్వాత మీరు ప్రింట్అవుట్ తీసుకుంటే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. సో మీకైతే ఈ విధంగా ఉండడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా సేమ్ ఇలా ఉంటుంది అన్నమాట. సేవ్ అండ్ ప్రింట్అవుట్ అయితే మీరు సేవ్ మీ డీటెయిల్స్ సంబంధించిన సేవ్ మొత్తం ప్రింట్అవుట్ అయిపోద్ది అన్నమాట. అంటే మీరు ఎలా అప్లై చేసుకున్నారు, మీ డీటెయిల్స్ ఏంటి, ఈ విషయాలు మొత్తం మీరైతే అప్లై చేసుకోవచ్చు, ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. సేమ్ ఫార్మాట్ వచ్చేసరికి ఇలా ఉంటుంది అన్నమాట. మీరు చెప్పారు ఇక్కడ ఫోన్స్ వాడకూడదు, అలాగే కంప్యూటర్ వాడాలి అని చెప్పారు. మీరు వచ్చేసరికి తప్పు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు యాక్షన్ మీ మీద కేసు అనేది నమోదం ఉందన్నమాట. సో సంబంధించి మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ట్రై చేయండి. అలాగే నెట్ ఉండేసరికి ఫాస్ట్ను తీసుకోండి. అలాగే మీరు ఎస్ఎంఎస్ అన్నీ వాడుతుండమాట, అండ్ అలాగే బ్లాక్ కూడా చేయొద్దని చెప్తున్నారు. సో మీరు వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందన్నమాట. నేను వచ్చేసరికి ఎలా ఉంటుందో శాంపుల్ అని చెప్పడం జరిగింది.